బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వంటి టీవీకి స్వాగతం ఇరవై ఎనిమిదిన పాక్షిక చంద్రగ్రహణం రాబోతుంది ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత బ్రహ్మశ్రీ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం ఇరవై ఎనిమిదిన ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే ఉంటుందా లేకపోతే పూర్తి చంద్రగ్రహణం వస్తుందా మనకు కనిపిస్తుందా లేదా శోభ గృద్నామ సంవత్సరము ఆశ్వేజ మాస శుక్లపక్ష పౌర్ణమి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై ఎనిమిది అక్టోబరు రెండు వేల ఇరవై మూడు రాత్రి మనకి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణము అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణంగా మనకి ఏర్పడబోతోంది రాహువు యొక్క దృష్టి చంద్రుని మీద చంద్రుని యొక్క దృష్టి రాహువు మీద పరస్పరం పడటమే కాకుండా ఈ యొక్క రాహువు రాహువు చేత చంద్రుడు కప్పి ఉండటమే మనం గ్రహణంగా చెప్పుకుంటూ ఉంటాము అటువంటి సందర్భము ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి అంటే ఆ రోజు శనివారం అయింది మనకి శనివారం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ప్రారంభం అంటే మనకి శనివారం రాత్రి తెల్లారితే మనకు ఆదివారం అవుతుంది పౌర్ణమి గడియల్లో రాత్రి పన్నెండు దాటిన తర్వాత శనివారం రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషముల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అంటే దాదాపుగా గంట పదిహేడు నిమిషాలు ఒక గంట పదిహేడు నిమిషాలు మనకి పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో మనకి కనబడడానికి అవకాశం ఉంది ఇది అశ్విని నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహ గ్రహణ వీక్షణ చేయడానికి వీలు లేదు అంటే గ్రహణాన్ని చూడవద్దు అలాగే అశ్విని నక్షత్రము మేషరాశి యుతం కాబట్టి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా మొదటి పాదము అంటే మనకి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కూడా మనకి మేషరాశి మేషరాశి వారెవరూ కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడవద్దు అలాగే మేషరాశిలో వస్తుంది కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ యొక్క కుజుడు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏవే ఉన్నాయి ఇంకా నక్షత్రము ధనిష్ట నక్షత్రము మృగశిర నక్షత్రము ఈ యొక్క మృగశిర ధనిష్ట చిత్త ఈ యొక్క మూడు నక్షత్రాలు వాళ్ళు కూడా చూడకుండా ఉంటే చాలా మంచిది అలాగే మేషరాశికి రాశి అయినటువంటి వారు అలాగే పంచమరాశి అయినటువంటి సింహరాశివారు భాగ్యరాశి అయినటువంటి వారు అంటే సింహము తుల ధను వారు చూడకుండా ఉంటే మంచిది మిగిలినవారు చూడొచ్చు అని కాదు సాధారణంగా ఏ గ్రహణాన్ని కూడా ఏ రాశి వారు కూడా వీక్షించవద్దు గ్రహణము అంటే మంచిది కాదు అని అర్థం అశుభము అని అర్థం చంద్రుడు మనకు కనపడకుండా పోతున్నాడు కొంతసేపు కనపడకుండా పోయేది ఎగురుకుంటూ పోయి చూడటానికి అదేమన్నా శుభమా పూర్ణచంద్రుడు చంద్రుడు కనపడుతున్నాడు అండి పౌర్ణమినాడు చూడండి అంటే చూడాలి ఏదో భూమికి దగ్గరగా వస్తున్నాడు ఈ మధ్య చంద్రుడు అని చెప్పి ఆ మధ్య కొంచెం టీవీలో బాగా చెప్పేసి దగ్గరగా వచ్చేస్తున్నాడు దగ్గరగా వచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పారు ఆ చంద్రుడు దగ్గరగా వచ్చాడు కొంత పెద్దగా కనపడ్డాడు అలాంటివి చూడాలి ఎందుకంటే అది విశేషము ఇక్కడ చంద్రుడు కనపడకుండా పోతున్నాడు కనపడకుండా పోవడానికి చూడటానికి ఆత్రం ఎందుకు దానికి సైన్స్ ఎందుకు దాని విపరీత పరిణామాలు ఎందుకు కాబట్టి ఏ రాశి వారు చూడద్దు పొరపాటున ప్రయాణంలోనో విధి నిర్వహణలోనో ఇప్పుడు మనకు సైన్యం ఉందండి భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు వారు అక్కడ బోర్డర్లో పాప నిలబడి ఉంటారు గ్రహణం వస్తుందండి మీరు ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి ఈ గ్రహణ సమయం మీరు చూడకూడదు పైకెత్తకూడదు తలకాయ కిందకు చూడకూడదు అంటే భారతదేశం ఏమైపోతుంది అంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క పూర్తి అనుగ్రహం వారి మీద ఉంటుందట మన సైనికుల మీద తప్పనిసరిగా మన పరమాత్మ అనుగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసినా ఏం కాదు వాళ్ళకి కాబట్టి విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు చూడవచ్చు ప్రయాణంలో ఉన్నారు అనుకోకుండా తలకాయ పైకెత్తారు ఆ తర్వాత ఆ రోజు ఆ తెల్లవారు ఆ తెల్లవారు శివాలయ దర్శనం చేస్తే అయిపోతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయాన్ని అశ్విని నక్షత్రం వస్తుంది కాబట్టి మేషరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ గ్రహణ సమయంలో అలాగే ఎలాంటి దానాలని సమర్పించుకోవాల్సి ఉంటుంది మీరు చెప్పినటువంటి ఈ రాశుల వారు తప్పనిసరిగా మేషరాశి వారు మాత్రం మిగిలిన రాశిలో వాళ్ళు పక్కన పెడితే మేషరాశి వారు మాత్రం పట్టు స్నానము విడుపు స్నానము చేయవలసిందే అంటే సరిగ్గా ఒంటి గంట ఐదు నిమిషాలంటే అంటే ఒక ఐదు నిమిషాల ముందే స్నానం చేయాలి అలాగే ఒకటి నలభై నాలుగు అంటే ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అది మధ్యకాలం మనకు స్పర్శకాలంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సమయానికి ఎవరికైతే ఉపదేశ మంత్రాలు ఉన్నాయో ఉపదేశం ఉన్నవాళ్ళు ఉపదేశ మంత్రాలను పట్టించుకొని తీరవాలి అలాగే ఆ సమయంలో భగవదారాధన ఏ ఉపదేశము లేదు ఓం నమ శివాయ చదువుకోవచ్చు అలాగే అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ పఠించవచ్చు అలాగే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయవచ్చు ఈ విధంగా మనకున్నటువంటి మనకిష్టమైనటువంటి దైవ దైవ ప్రార్థనని కూడా మనం చేసుకోవచ్చు ఆ తర్వాత విడుపు స్నానము రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అయిపోతుంది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి మనం విడుపు స్నానం చేయాలి చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని విధి విధానంగా మనకు ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రంగా తెల్లారి ఎందుకంటే అర్ధరాత్రి వస్తుంది కాబట్టి మనకి తెల్లవారి పొద్దున్నే ఆదివారం అయింది మనకి ఆదివారం పొద్దున్నే ఆ దేవతా విగ్రహాలన్నీ కూడా పూజా పూజామందిరం శుభ్రం చేసుకొని ఇల్లన్నీ శుభ్రం చేసుకొని మనం విధి విధానంగా ఆహార నియమాలు వ్యవహార నియమాలు పాటించవచ్చు అయితే ఒంటి గంట ఐదు నిమిషాలకి మనకి ప్రవేశిస్తుంది కాబట్టి కనీసం ఆరు గంటల సమయం ముందు అంటే సాయంత్రం ఏడు ఎనిమిదింటి గల ఎనిమిది గంటల లోపే అందరూ కూడా ఆహారాన్ని భుజించాలి అంటే గ్రహణ సమయానికి లోపల మన ఉదరంలో ఆహారం ఉండడానికి వీల్లేదు ఒంటి గంటకు వస్తుంది కానీ సాధారణంగా చాలామంది నిద్రలో ఉంటారు అనుష్ఠానాలు లేని వాళ్ళు వృద్ధులు పసిపిల్లలు రోగులకు ఇది వర్తించదు మిగిలిన వారందరూ కూడా విధి విధానాలు పాటించాలి నేను కుదరదు తప్పనిసరిగా పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి అలాగే తెల్లవారి ఆదివారం అవకాశం ఉంటే ఈ మేషరాశివారు అశ్విని నక్షత్రం వారు రాహువుకు సంబంధించినటువంటి సర్ప ప్రతిమ వెండి సర్పప్రతిమ కానివ్వండి రాహువుకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నాయో నల్ల మినుములు కానివ్వండి దానం చేసి ఆ గ్రహణం వల్ల సంభవించినటువంటి మీ యొక్క నక్షత్రానికి కానివ్వండి మీకు కానివ్వండి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులను మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు అత్యంత విలువైనటువంటిది శుభప్రదమైనటువంటిది పవిత్రమైనటువంటిది పవిత్రం అని పిలుచుకోగలిగింది దర్భ అని పిలుస్తారు మనకి దర్భని మనకు ఉన్నటువంటి నిల్వ పదార్థాలు ఆహార పదార్థాలు ఏ ఉన్నాయో ఆవకాయ పచ్చళ్ళు కానివ్వండి సంవత్సరం అంతా నిల్వ ఉండే పదార్థాలు అలాగే నెయ్యి నూనె పెరుగు పాలు ఇటువంటి పదార్థాల మీద తప్పనిసరిగా ఆ దర్భ గనక వేసినట్లయితే కనుక ఈ యొక్క రాహువు రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల సంభవించేటువంటి అంటే అతినీల లోహిత కిరణాలు మనకి సూర్యుడి నుంచి వస్తాయి చంద్రుడి నుంచి కూడా సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి కిరణాలని ఆయన మళ్ళీ ప్రసరిస్తూ ఉంటాడు వాటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి కిరణాల యొక్క దృష్టి సాగి విషపూరితం కాకుండా పదార్థాలు నిల్వ ఉంచినటువంటి పదార్థాల మీద దర్భని దర్భ లభించనిచో ఇంకా క్షీణమాత్రం మనకి గరిక అంటాం మనం వినాయకుడు పెడుతూ ఉంటాం గరికను గనక పెట్టి మీరు ఆ రాత్రి అంతా కూడా ఉంచండి అవి తీసేసి మిగిలిన పదార్థాలను యథావిధిగా వాడుకోవచ్చు ఒక్క నీటికి మాత్రం ఈ యొక్క నియమం పా పాటించక్కర్లేదు వాటర్ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయండి ఎట్లా మరి బిందెలో నీళ్లు పట్టుకున్నాను ఎట్లాగో అలాగే వీటికి నీటికి విపరీతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి పంచభూతాల్లో ఉన్నటువంటి నీటికి నిప్పుకు అలాగే వాయువుకు ఆకాశము భూమి వీటికి ఇవే చాలా పవిత్రమైనటువంటి వాటికి ప్రత్యేకంగా పవిత్రం వేయక్కర్లేదు కాబట్టి నీళ్ల మీద పవిత్రం వేయక్కర్లేదు మిగిలిన మనం ఆహార పదార్థాల మీద వేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసి దే దైవానుగ్రహం ఉదయాన్నే అవకాశం లేకపోతే ఈ దాన ధర్మాలు మాకు శక్తి లేదు అంటే కనీసం శివాలయ దర్శనం ఆ శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని ఒక మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని అయ్యా ఎటువంటి ఆపదలు కలిగే ఉన్నా వాటి నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకొని అలా దగ్గరలో అమ్మవారు ఉంటే అమ్మవారు లేదండి మాకు ఈ రెండు లేవనుకుంటే విష్ణుమూర్తి ఆలయం ఇంకో ఇంకొక నాగేంద్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి కాసేపు దైవనామస్మరణ చేయొచ్చు ఇవన్నీ కాకపోయినా తప్పనిసరిగా పల్లెటూర్లలో కూడా ఉండేది ఏంటంటే గోమాత గోమాతకి అంత గ్రాసాన్ని తినిపించండి గడ్డి తీసుకెళ్ళి పెట్టండి అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయండి గోమాతకి అమ్మ నిన్న గ్రహణం వల్ల ఏదైనా గనక నాకు సంభవించి ఉంటే సంక్రమించి ఉంటే ఆ పాపాలను తొలగించి ఆ ఇబ్బందులు రాకుండా నన్ను సంతోషంగా ఉంచు తల్లి అని చెప్పి నమస్కారం పెట్టుకొని గోమాతకు మూడు ప్రదక్షణాలు చేసిన నమస్కారం చేసుకున్నట్లయితే ఈ గ్రహణం వల్ల ఏర్పడేటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం